హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరద్వాజ్ సాయి. మీరు చూస్తున్నారు లాజికల్ బ్రెయిన్ ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియో చూడడానికి ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రూట్ అంటే ఏంటి, మొబైల్ని రూట్ చేయడం ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, అలాగే డిసడ్వాంటేజెస్ ఏంటో చెప్పబోతున్నాను. ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని ఎండింగ్ వరకు చూసి మీ ఒపీనియన్ని కింద కామెంట్ రూపంలో పంపించండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ముందుగా మనం రూట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మొబైల్ రూటింగ్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మీ మొబైల్ని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవడం అన్నమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, మన మొబైల్ మన కంట్రోల్లోనే ఉంటుంది కదా అని. కాదు ఫ్రెండ్స్, మన మొబైల్ మన కంట్రోల్లో ఉండదు, మొబైల్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. మీరు రూట్ చేయడం వల్ల ఈ మొబైల్కి మీరు సూపర్ యూజర్ అవుతారు. మన మొబైల్ కొన్నప్పుడు మనకి గెస్ట్ యూజర్ లాగా ఇస్తారు. అంటే మనం మొబైల్లో ఏర్పడితే అది చేయలేమన్నమాట. కొన్ని కొన్ని రైట్స్ అండ్ అప్లికేషన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, అవన్నీ లాక్ చేసి ఉంటాయి, వాటిని అన్లాక్ చేయడమే రూటింగ్ అంటే. ఫ్రెండ్స్, మొబైల్ని రూట్ చేయడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, అలాగే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అందులో నేను నాకు తెలిసిన కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మొబైల్ని రూట్ చేయడం వల్ల వచ్చే ఫస్ట్ మోస్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటంటే, మన మొబైల్ వారంటీ అనేది పోతుంది. అంటే సాఫ్ట్వేర్ పరంగా మన మొబైల్కి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ అది కంపెనీ వాడి బాధ్యత కాదు. మన మొబైల్ కొన్నప్పుడు మన మొబైల్కి వారంటీ ఇస్తారు కదా, వారంటీ అనేది పోతుంది. అలాగే సెకండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేసి కొన్ని కొన్ని యాప్స్ అనేవి పనిచేయవు. ఫ్రెండ్స్, రూటింగ్ చేయడం వల్ల కొన్ని యాప్స్ పనిచేస్తాయి, రూటింగ్ చేయడం వల్ల కొన్ని యాప్స్ పనిచేయవు, అలాగే కొన్ని కొన్ని యాప్స్ అనేవి పనిచేయవు. అలాగే థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మన మొబైల్కి అఫీషియల్ అప్డేట్స్ అనేవి రావు. ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మన మొబైల్కి అఫీషియల్ నోటిఫికేషన్స్ అండ్ అప్డేట్స్ వస్తుంటాయి కదా, అవన్నీ రూటింగ్ చేయడం వల్ల ఇక రావు. అలాగే ఫోర్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనం రూటింగ్ జరిగే ప్రాసెస్లో జాగ్రత్తగా చేయాలి, లేదా రూటింగ్ జరిగే ప్రాసెస్ మధ్యలో కనుక ఆగితే మన మొబైల్కి చాలా డేంజర్. మన మొబైల్ అనేది ఆఫ్ అయిపోతుంది, అలాగే మన మొబైల్ పూర్తిగా పనిచేయదు, మళ్ళీ దాన్ని మళ్ళీ రికవర్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. అలాగే ఇప్పుడు రూటింగ్ చేయడం వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటో చెప్పబోతున్నాను. మన మొబైల్ని రూట్ చేయడం వల్ల వచ్చే ఫస్ట్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మనం మొబైల్ కొన్నప్పుడు కొన్ని కొన్ని యాప్స్ అనేవి వాళ్ళు కంపెనీ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కదా, ఆ యాప్స్ అనేవి మళ్ళీ మనం అన్ఇన్స్టాల్ చేయలేము కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మొబైల్కి ఇలా సిన్సిట్ అని ఇలాంటి యాప్స్ ఇచ్చాడు, వీటిని అన్ఇన్స్టాల్ చేస్తున్నా కానీ కుదరదు. చూడండి, ది సిస్టమ్ యాప్ ఈస్ నాట్ కెనాట్ అన్ఇన్స్టాల్ అని చూపిస్తుంది కదా. ఇలాంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో రూటింగ్ చేయడం వల్ల మనం అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. అలాగే సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మన మొబైల్లో ఫోన్ స్టోరేజ్, అలాగే మెమరీ కార్డ్ స్టోరేజ్ ఉంటుంది కదా. ఫోన్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్ అండ్ అప్లికేషన్స్ని రూటింగ్ చేయడం వల్ల మెమరీ కార్డ్లోకి ఈజీగా మూవ్ చేయొచ్చు అన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్. అలాగే ఫోర్త్ అడ్వాంటేజ్ వచ్చేసి మన మొబైల్ సిపియుని మనం ఎంత స్పీడ్గా రన్ చేయాలనుకుంటున్నామో అంత స్పీడ్గా మనం రన్ చేయొచ్చు. అంటే మీ మొబైల్ని ఫాస్ట్గా, మీ మొబైల్ సిపియుని ఫాస్ట్ స్పీడ్లో రన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ అడ్వాంటేజ్ కోసమే మొబైల్ని రూట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మొబైల్ని కస్టమైజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మన మొబైల్లోని సాఫ్ట్వేర్ని మొత్తాన్ని మనం మార్చేయచ్చు. అంటే వేరే మొబైల్లోని సాఫ్ట్వేర్ ఈ మొబైల్లో వేయడం అలాంటివన్నీ చేయొచ్చు, దాన్నే కస్టమైజేషన్ అంటారు. ఇది ఒక అడ్వాంటేజెస్. ఇవే ఫ్రెండ్స్ నాకు తెలిసిన కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ రూటింగ్ మొబైల్. ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ నా సజెషన్ ఏంటంటే, మన మొబైల్ని రూట్ చేయకపోవడమే మంచిది. ఎందుకంటే రూట్ చేయకముందు మన మొబైల్ మొత్తం కంపెనీ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. అంటే మనం మొబైల్లో మనం ఏదైనా మిస్టేక్ చేస్తున్నాం కానీ వాళ్ళు ఆపుతారన్నమాట. మన మొబైల్కి ఏం కాకుండా రూటింగ్ చేయడం వల్ల మన మొబైల్కి ఏం జరిగినా కానీ వాళ్ళకి సంబంధం ఉండదు.
అందుకని నా సజెషన్ ఏంటంటే మొబైల్ని రూటింగ్ చేయకపోవడమే మంచిది. ఫ్రెండ్స్, ప్రజెంట్ మీ మొబైల్ ఇప్పుడు రూటబుల్ అయ్యుందా లేదా అని తెలుసుకోవడం ఎలాగో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంతవరకు స్టే ట్యూన్ టు లాజికల్ బ్రెయిన్ ఛానల్. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లాజికల్ బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.